అందరికీ నమస్కారం. నా పేరు గునిశెట్టి వెంకట సుబ్బయ్య అలియాస్ శివ. నేను వైఎస్ఆర్ కడప జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో క్లస్టర్ రీసోర్స్ పర్సన్ అంటే సిఆర్పిగా వీరవల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎర్రంరాజు గారి పల్లెనందు. ఈరోజు మనం దీక్ష యాప్లో ప్రొఫైల్ అప్డేట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనము దీక్ష యాప్లోకి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ ఇలా దీక్ష యాప్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. కానీ నాకు ఇక్కడ ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయిపోయినాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఈ విధంగా పేజ్ వచ్చింది. ఒకవేళ ఈ విధంగా రాకుండా మీకు లాగిన్ అడిగినట్లయితే ఆ లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ మొబైల్ నెంబరు, మీకు ఒక పాస్వర్డ్ పెట్టింటారు, అక్కడ ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ విత్ దీక్ష అని ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి. మీరు ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటేనే మీరు ఇక్కడ క్లాసులు అనేటివి అటెండ్ అయినట్టు మీకు పై వాళ్ళకు తెలుస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఈ ప్రొఫైల్ అప్డేట్ను ఎలా చేసుకోవాలో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ కింది భాగాన రైట్ సైడ్లో ఇక్కడ ఒక సింబల్ ఉంది చూడండి, అంటే ఒక మనిషి సింబల్ ఉంది. దీని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు అక్కడ అదే ప్రొఫైల్ మన ప్రొఫైల్ వస్తుంది అన్న అంతా ఇదంతా కూడా మన ప్రొఫైల్ అన్నమాట. ఇందులో ఫస్ట్ మన పేరు ఉంటుంది, దీక్ష ఐడి ఉంటుంది, అలాగే దాని కింద వచ్చేసి దీక్ష కస్టోడియన్ ఆర్గ్ ఓఆర్జీ అని ఉంటుంది. దాని కిందనే కంటెంట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ప్రిఫరెన్స్ కింద రోల్ ఉంది కదా, ఇక్కడ నాకు అదర్ అని ఉంది. మీకు ఏముంటుందంటే మీ రోల్ టీచర్ కాబట్టి టీచర్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ డిస్టిక్ కడప, స్టేట్ ఆంధ్రప్రదేశ్, దీని కిందనే ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఎడిట్ అనే ఆప్షన్ ఉంది. మనం ఇక్కడ ప్రొఫైల్ ఎడిట్ అప్డేట్ చేసుకోవాలంటే ఈ ఎడిట్లోకి వెళ్ళి మనము అప్డేట్ చేసుకోవాలి. ఎలా అప్డేట్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఎడిట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎడిట్లోకి వెళ్తాం. ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఈ మన నేమ్, మన రోల్, మన తర్వాత స్టేటు, డిస్టిక్ మాత్రమే ఉన్నాయి. మిగతాటన్నీ సబ్ రోల్ కూడా ఉంది, ఇంతవరకు మాత్రమే ఉన్నాయి, మిగతాటన్నీ ఖాళీగా ఉన్నాయి. వీటిని ఫిల్ చేసి సబ్మిట్ కొట్టాలి. అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ మన నేమ్ ఉంది, తర్వాత ఇక్కడ డిస్టిక్ వరకు ఓకే. సబ్ రోల్ మీకు సబ్ రోల్ ఏమొస్తే అంటే మీరు టీచర్ కాబట్టి టీచర్ అయితే టీచర్ అని అక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లాక్. బ్లాక్ అంటే మన మండల్ అన్నట్టు, మన మండలం అన్నమాట. మన బ్లాక్ ఏంటి, ఇక్కడ బ్లాక్ మీద క్లిక్ ఇస్తేనే మనకు కొన్ని ఆ మండలాలు అంటే ఈ డిస్టిక్లో ఉన్నటువంటి మండలాలన్నీ వస్తాయి, అదే బ్లాక్. మన డిస్టిక్ మన మండలం ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ ఇస్తాం. ఇక్కడ చూడండి వీరవల్లి, నేను వీరవల్లి మీద క్లిక్ ఇచ్చాను ఓకే. నెక్స్ట్ క్లస్టర్ అంటే ఇప్పుడు క్లస్టర్ మన క్లస్టర్ మన పాఠశాల ఏ క్లస్టర్ కిందకైతే వస్తుందో దాన్ని మనము సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ వీరవల్లి మండలంలో ఏ మనది ఏ క్లస్టర్ అయితే ఆ క్లస్టర్ స్కూల్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ ఎర్రంరాజు గారి పల్లి. నెక్స్ట్ స్కూల్, ఈ క్లస్టర్కి సంబంధించినటువంటి మన ఈ క్లస్టర్లో మన పాఠశాల ఏదైతే ఉంటుందో ఆ పాఠశాల మీద మనము క్లిక్ ఇవ్వాలి. మనము సపోజ్ ఏదైనా ఒక పాఠశాల తీసుకున్నాం, మనం వచ్చేసి ఇక్కడ ఈ స్కూల్కి సంబంధించినకో ఇలా వేసి సబ్మిట్ కొట్టడం జరుగుతుంది. ఇక్కడ సబ్మిట్ కొడితే ఒకసారి చూడండి, ఇప్పుడు పూర్తిగా మన డీటెయిల్స్ ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇప్పుడు మనకు అప్డేట్ అయిన తర్వాత మనకు ఈ ప్రొఫైల్లో ఈ డీటెయిల్స్ వచ్చినా చెక్ చేసుకోవాలంటే మళ్ళీ ఏం చేస్తామంటే ఈ ప్రొఫైల్లోకి ఇక్కడికి వెళ్తాం. ఇక్కడికి వెళ్ళేసి చెక్ చేస్తాం. ముందు మనకి క్లస్టర్ రాలేదు, స్కూల్ రాలేదు, కేవలం రోలు, సబ్ రోలు, డిస్టిక్, స్టేట్ మాత్రం వచ్చినాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ మన ప్రొఫైల్ అంతా కూడా ఇక్కడ అప్డేట్ అయిపోయింది. ఈ విధంగా మనకు అప్డేట్ అయిపోయి ఉంటే మనకు ప్రొఫైల్ డేటా అప్డేట్ అయినట్టు. ఒకవేళ మీరు ఓ మీ ప్రొఫైల్లోకి లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్లోకి వెళ్ళారనుకోండి, ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఈ విధంగా కనిపించిందంటే మీ ప్రొఫైల్లో అప్డేట్లోనే ఉన్నట్టు. ఈ కోసం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనము ప్రొఫైల్ను అప్డేట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క ఉపాధ్యాయులు మీ యొక్క ప్రొఫైల్ను తప్పకుండా అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.